చెప్తా గ్యారంటీ చెప్పమనే నాని గారు సో దసరాని తెలుగులో తెలుగు రాష్ట్రంలో ఎంత సూపర్ హిట్ చేయబోతున్నారో మనకు ఇక్కడ ఇక్కడే సార్ ఇక్కడ ఇక్కడ దసరాని తెలుగులో తెలుగు రాష్ట్రంలో ఎంత ఆదరించబోతున్నారో అందులో చూస్తే అర్థం అవుతుంది కానీ అదర్ లాంగ్వేజ్ లో ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అంటే ఇక్కడ మన నేటివిటీ మన కల్చర్ ఇప్పుడు లాంగ్వేజ్ నుంచి మనం చూస్తుంటే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కానీ ఎక్కడైనా మన మన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంకొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాము అని ప్రామిస్ చేసే సినిమాలకి ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు అది అది మనం ఇంతకుముందు మనం ఆర్ఆర్ లాంటి పీరియడ్ సినిమా అవ్వచ్చు లేదంటే కేజీఎఫ్ అవ్వచ్చు లేదంటే పుష్ప అవ్వచ్చు అది వాళ్ళ వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు చూసే ప్రపంచం కాదు ఇది ఇంకో కొత్త ప్రపంచం సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎంత కొత్త ప్రపంచం వీర్లపల్లి ముంబైలో ఉన్నవాడికి చెన్నైలో ఉన్నవాడికి కేరళలో ఉన్నవాడికి అందరికీ అంతే కొత్త ప్రపంచం సో అందుకే దసరా అన్న సినిమా ఇప్పుడు మీరు లాస్ట్ టైం కాంతారా లాంటి సినిమా చూసిన అదొక కొత్త ప్రపంచం మన్ని మన మన మనం అన్నీ మన చుట్టూనే మర్చిపోయి ఇంకో కొత్త ప్రపంచంలోకి ఆ రెండున్నర గంటల సేపు తీసుకెళ్ళగలిగిన సినిమా సో ఇలాంటి దసరా లాంటి సినిమా ఇస్ కరెక్ట్గా ఐడియల్ సినిమా ఎందుకంటే ఇండియాలో ఏ మూలకున్నా సరే వీర్లపల్లి మీకు కొత్త ప్రపంచం మీరు ఏ థియేటర్లో ఎక్కడి నుంచి చూసినా సరే ఆ ప్రపంచంలోకి ట్రాన్స్ఫామ్ చేయగలిగే ఒక సినిమాని ఒక కథని తీసుకొచ్చి మేము ముందుంచి పోతున్నాం కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నాం ప్రమోషన్స్ కోసం స్టేట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా ఓన్లీ స్టేట్స్గా ఏమో చూద్దాం మా ప్రొడ్యూసర్లను అడగాలి ఏమన్నా తీసుకెళ్తే తేలిపోతాం హ్యాపీ నాని గారు అంటే తెలుగు మాట్లాడడం మళ్ళీ నేనే మాట్లాడాలి సో నాని గారు నాని గారు మొన్న ఫ్యాన్స్ మొత్తం మీటి కూడా పెట్టుకున్నారు కదా ఫోటో షేర్ మొత్తం వివిధ జిల్లాల నుంచి కూడా అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు కదా సో వాళ్ళ వాళ్ళ నుంచి మీరు అంటే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఎట్లా ఏంటి అసలు టుడే నేను ఐ రియలైజ్డ్ అండి మంచి సినిమాలు చేస్తుంటే ఈ రోజు ఏంటంటే మనకి పెద్ద ఓటీటీ వల్ల థ్యాంక్స్ టు ఓటీటీ మన సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి సినిమా తీసామంటే కనుక అటు మలయాళం ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులు తమిళ్ ప్రేక్షకులు హిందీ ప్రేక్షకులు అందరూ అన్ని సినిమాలు చూసేస్తున్నారు నేను ఇంతకుముందు నేను హైదరాబాద్ దాటి వెళ్తే నాకు హాలిడే నన్ను ఎవరు గుర్తుపట్టరు అనుకునేవాడిని ఈరోజు నేను గోవా ప్రపంచంలో ఏ మూలకెళ్తున్నా సరే ఎప్పుడు బార్షన్లో ఎవరు ఇటాలియన్ రెస్టారెంట్ షెఫ్ కూడా ఫోటోలు దిగుతున్నారు మధ్యలో అంటే తెలుగు సినిమా రీచ్ అంతగా పెరిగిపోయింది మన సినిమాలు బాగున్నప్పుడు అన్ని సినిమాలు అన్ని చోట్ల చూస్తున్నారు సో ఈరోజు నేను రియలైజ్ అయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా సరే అటు చాలా తెలుగు సినిమాలు నా మనవి మాత్రమే కాదు తమిళ్ ప్రేక్షకులు మలయాళం ప్రేక్షకులు అందరూ చూసేస్తున్నారు సినిమాల గురించి మాట్లాడుతున్నారు సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రేక్షకులు అక్కడ ప్రేక్షకులు అని ఆలోచించకుండా మంచి సినిమా కనుక తీసామా అది అందరికీ రీచ్ అయిపోతుంది సో ఆ డైరెక్షన్లోనే అందరం కష్టపడుతున్నాం ఐ థింక్ వి మేడ్ గ్రేట్ ఫిల్మ్ వీ అండ్ సీ నాని గారు కీర్తి సురేష్ గారితో మళ్ళీ సెకండ్ ఫిల్మ్ అనుకుంటా కదా సో అంటే ఆమె రోల్ ఎలా ఉండబోతుంది నాకు నేను లోకల్ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది సో ఐదేళ్ళు పొట్టి పొట్టి బాబు పొట్టి బాబు అన్నారు ఐదేళ్ళు మార్చి ముప్పై తర్వాత మీకు ఇంకా రెండు పేర్లు వినపడవు ధరణి వెన్నలే ఉంటుంది ఇంకా యా ఇది బ్రేక్ చేయాలంటే చాలా కష్టం సో మాకు ఒక రకంగా చాలా పెద్ద ఛాలెంజ్ నెక్స్ట్ మేము ఎప్పుడైనా కలిసి సినిమా చేస్తే అది దసరాని మించి ఉండాలంటే యా డైరెక్టర్ గారు యాక్చువల్గా అంటే గోదావరికి అని ఈ ప్రాంతం నుంచి కొంచెం సినిమాలో ప్రాతినిధ్యం తక్కువ కదా సో అలాంటిది మీ సినిమా ఇండస్ట్రీకి రావాలని ఈ ప్రాజెక్టే ఫస్ట్ ప్రాజెక్ట్గా టేకప్ చేయాలనే ఆలోచన వెనుక కారణం ఏంటి అన్న గోదావరికి అండి ఫీలింగా సార్ మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ మా ఫాదర్కి సినిమాలు అంటే చాలా ఇష్టం సైకిల్ వేసుకొని సెకండ్ షోలోకి వెళ్ళి చూసి వచ్చేవాడు నాకు అదే ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది సో ఆయన ఎంకరేజ్ చేశాడు నేను అలాగే వచ్చేసాను దసరానే ఎందుకు తీయాలి అంటే నాకు ఎందుకో దాంట్లో ఎక్కడో రూటెడ్గా న్యాచురల్గా ఏం చెప్పగలుగుతాను అన్నట్టు ట్రై చేశాం అంతే గోవార్కెన్ అంటే ఒక గోవర్కెన్ వాళ్ళకి అక్కడ ముఖ్యంగా యూత్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది సో అది ఎలా చూపించారు నాని గారిని ఈ సినిమాలో యాటిట్యూడ్ అని అది ఉంటుంది ఇందులో ఈ సినిమాలో నాని అన్న దాంట్లో అది ఉంటుంది ఎగ్జాంపుల్ టీజర్లో ఆ బీడీ వెలిగించుకునే షార్ట్ అదంతా ఆ బల్ప్ అదంతా ఇందులో ఉంటుంది నాని గారు ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ నాని గారు ఇది ఇది మంచి ఇక్కడ ఇది మంచి సినిమానా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టే సినిమానా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టే మంచి సినిమా అంటే చాలా రేర్గా వస్తుందండి ఆ కాంబినేషన్ నాకు చెప్పొచ్చో లేదో నాకు సంతోష్ నారాయణ మన మన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా చూసి ఫోన్ చేసి మంచి సినిమాలు తీసే వాళ్ళ దగ్గర లేదంటే ఒక చాలా రా సినిమా లేదంటే చాలా ఇంటెన్స్గా ఒక కథని ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగే చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను నేను కానీ వాళ్ళందరి దగ్గర అంత ఆనెస్టీగా చెప్పేటప్పుడు ఒక బాక్స్ ఆఫీస్ హై మిస్ అవుతుంది ఫస్ట్ టైం వాళ్ళందరి దగ్గర మిస్ అయిన ఒక డైరెక్టర్ని చూశాను వాళ్ళందరి క్వాలిటీస్తో పాటు అని చెప్పి సో ఐ థింక్ దిస్ విల్ బి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అండ్ బాక్స్ ఆఫీస్